కండికలమ్మ దేవస్థానము కుంభాభిషేకము నిన్నటి రోజు అంటే 8వ తేదీ శుక్రవారము ఉదయం 9 గంటల నుంచి గణపతి హోమము, యాగశాలలో పూజలు, తర్వాత సాయంత్రం మళ్ళీ అదేవిధంగా యాగశాలలో పూజలు, గణపతి హోమం జరిగినది. ఈరోజు అదేవిధంగా 9 గంటలకు హోమాలు జరిగింది. సాయంత్రం విజ్ఞాసం జరిగింది. సాయంత్రం మళ్ళీ పూజ జరుగుతుంది. ఈరోజు అమ్మవారు విగ్రహాలు తెచ్చి ప్రశిష్టించినారు. సాయంత్రం అంతా కొంత అమ్మవారికి అంతా విశేషంగా జరుగుతుంది. మరి రేపు ఉదయం 9 గంటలకు కుంభాభిషేకం జరుగుతుంది. 9 గంటలకు అమ్మవారి కుంభాభిషేకం అతి వేగంగా జరుగుతుంది. ఈ కుంభాభిషేకం ఉన్నప్పుడు మన నాయకులు, ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యే మేడం గారు, తర్వాత ఎమ్మెల్సీ దొరబాబు గారు, నానిగారు, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ గారు, మేయర్ గారు, ఇంకా ఉండే మన నాయకులందరూ కూడా రేపు ఉదయం మినిస్టర్ గారు, అమ్మనారెడ్డి గారు రేపు కుంభాభిషేకంలో పాల్గొని అతి వైభవంగా జరుగుతుంది. మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మేము గుడి గురించి అతి వైభవంగా అందరికీ తెలియపరిచాము. అందరూ కూడా రేపు పాల్గొని ఈ కుంభాభిషేకంని అతి వైభవంగా జరిపి మాకు అమ్మవారి కృప పాత్రలు అని కోరి ప్రార్థించున్నాం. చాలా పురాతనమైన గుడి. ఈ యొక్క గుడి సుమారు 30 సంవత్సరాల ముందు కుంభాభిషేకం చేసినారు. ఇప్పుడు ఆ గుడిని పునర్నిర్మాణం చేసి సుమారు 45 లక్షలతో ఈ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, మన మినిస్టర్ గారి ద్వారా 45 లక్షలు ఈ గుడి యొక్క అభివృద్ధికి, పునర్నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ నిర్మాణం ప్రారంభించి ఇప్పుడు పూర్తయి. రేపు తెల్లారితో 9:30 గంటలకు ముందుగా కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో, కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సత్యప్రభమ్మ గారు, దొరబాబన్న గారు ఎమ్మెల్సీ, మరియు గీర్వాణి చంద్రప్రకాష్ జడ్పీ చైర్మన్ గారు, నాయర్ గారు, అందరూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్ర పార్టీ అధ్యక్షులు నానిగారు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ, భక్తులందరూ పాల్గొని ఈ యొక్క దైవ కృపకు, ఈ యొక్క దైవ కార్యాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్ర కోరుతున్నారు.